ఎక్స్క్విజిట్ అది. అంటే ఓన్లీ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం ఆ రోజున వీళ్ళు భూములు అడిగినప్పుడు కేటాయించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది పరిశ్రమల పైన వీళ్ళు వెంటబడ్డారు. అందులో ఈ పరిశ్రమ కూడా ఒకటి. ఆ భూమి మీరు తిరిగి ఇచ్చేయాల్సిందే, ఎందుకంటే మీరు నాన్ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ చేయమని వీళ్ళు వెంటబడ్డారు. వాళ్ళు పాపం కోర్టుకు వెళ్దామా ఏం చేద్దామని అనేక విధాలుగా ఇబ్బంది పడి కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు సడన్గా? ఇందాక నేను అన్నట్టు ఇంకోసారి చెప్తున్నా, క్లియరెన్స్ సేల్ ఇప్పుడు హడావిడిలో ఉన్నారు. ఆ ఎస్సీజెడ్ భూమిని డీనోటిఫికేషన్, అదేవిధంగా అపరల్ పార్క్ కోసం వీళ్ళు పెట్టుకున్న ఆ రోజు ఇచ్చిన ఒరిజినల్ అలాట్మెంట్ని వీళ్ళు మారుస్తూ కొత్తగా ఏరోస్పేస్ కోసం జనరల్ ఇంజనీరింగ్, అంటే ఏదైనా ఉండొచ్చు, అది ఫ్యాబ్రికేషన్ ఉండొచ్చు, ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, లేదా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆ ల్యాండ్ యూజ్ కాస్త మార్చమని అపరల్ పార్క్ కాకుండా ఎస్సీజెడ్ కింద మేము తీసుకున్న ఈ ల్యాండ్ని జనరల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ దీనికోసం మార్చమని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఇదే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ దాన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే అపరల్ పార్క్ అయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలుగుతాం, అక్కడ మహిళా సాధికారత కోసం ఉపయోగపడుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఇది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎస్సీజెడ్కి ఇచ్చిన ల్యాండ్ని మనం ఈ విధంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పకూడదు, సేల్ డీడ్ చేయొద్దు అని చాలా స్పష్టంగా వీళ్ళు రికమెండేషన్స్ చేస్తే, మరొకసారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ పెట్టి అవన్నీ ఓవర్రూల్ చేసేసి ఏదైతే ఈ యాజమాన్యం అడిగారో దాన్ని పూర్తిగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ నవంబర్ 3వ తారీఖున క్యాబినెట్లో దానికి కూడా వీళ్ళు ఆమోదం తెలిపారు. అంటే ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎవరిని బెనిఫిట్ చేయడానికని నేను ప్రశ్నిస్తున్నాను. కొంతమందికే సుధమైన అది సెలెక్టివ్గా క్విట్ ప్రోకో డీల్స్ పెట్టుకుని మీరు చేసే నూతన విధానం ద్వారా మన రాష్ట్రంలో అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి, కనివినేని రీతిలో మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతామని చెప్పిన ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఈ ప్రత్యేకంగా ఈ 2 కేసులు, ఒకటేమో హిందూపూర్ అనంతపూర్లో జరిగిన ఈ 350 ఎకరాలు, ఇంకోటేమో 2680 ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం గతంలో ఇచ్చిన భూమిని వీళ్ళు బలవంతంగా లాక్కుందామని చేసిన ప్రయత్నం రెజ్యూమ్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎందుకు సడన్గా గవర్నమెంట్ సరెండర్ చేస్తోంది? కారణం ఏంటి? దీంట్లో క్విడ్ ప్రోకో ఏంటి? అసలు కొంతమంది కోసమే మీరు బెనిఫిట్ కలిగే విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ పాలసీ విధానాన్ని? దీని గురించి ఖచ్చితంగా నవంబర్ 3వ తారీఖున క్యాబినెట్లో జరిగిన ఆ సమావేశంలో ఎందుకు ఇటువంటి క్లియరెన్స్ సేల్ పెట్టారు? ఎందుకు హడావిడిగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఆమోదించకపోయినా కూడా, వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసినాక కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మరియు క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పాలి. దీనికి ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే మీరు ఈ ఫైల్స్ అన్ని బయటపెట్టండి నిజాయితీగా. ఆ ఫైల్లో ఏమున్నాయి నోటింగ్స్, ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలు దీనికి అబ్జెక్షన్స్ రేజ్ చేశాయి? ఉపాధి కల్పిస్తామని చెప్పి అపరల్ పార్క్ పెడితే మహిళా సాధికారత కోసం మహిళలకు ఎక్కువ మంది ఉపాధి కల్పించవచ్చు మనం హిందూపురం లాంటి వెనుకబడి ప్రాంతంలో అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించి భూమి తీసేసుకుని ఈ రోజున జనరల్ ఇంజనీరింగ్ అనే నామినిక్లేచర్ తోటి వాళ్ళకి మళ్ళీ 350 ఎకరాలకి మీరు సేల్ డీడ్ కూడా చేయడానికి ఆమోదించేసింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా దీని వెనుక బెనిఫిట్ పొందుతున్నారు ఇల్లు, లేకపోతే ఇంత హడావిడిగా ఈ క్లియరెన్సీలు ఎందుకు చేస్తున్నారు? ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న లొసుగులు, ఇన్ని రోజులు మీరు చెప్పుకున్న అద్భుతంగా మేము తీసుకొచ్చాం, మార్చేస్తాం, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజున ఈ క్విట్ ప్రోకో గురించి సమాధానం చెప్పాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ ఆలోచించుకోండి మీరే. 2007లో ఎంత ఉండిందే భూమి విలువ, ఇప్పుడు ఎంత ఉంది ఆ భూమి విలువ? 2680 ఎకరాలు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీజెడ్ ప్రమోషన్ కింద కేటాయించిన భూముల్ని
ఈయన ముఖ్యమంత్రి అవగానే అవన్నీ రెజ్యూమ్ చేసేసుకుంటున్నా నోటీసులు పంపించారు వీళ్ళందరికీ. మరి ఆ రోజున్న భూమి విలువ ఇప్పుడు ఎంత ఉంది? మనందరం కూడా దయచేసి గమనించాల్సింది ఏంటంటే, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వీటిని ఆమోదించకపోగా ఎందుకు హడావుడిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎస్ఐపిబి ఆమోదించి మన క్యాబినెట్ కూడా నవంబర్ 3వ తారీఖున దీనికి అనుమతి తెలిపింది? ఇది క్లియరెన్స్ సేల్ కాకపోతే ఇంకేంటి?